బీఆర్ఎస్ ఉంది, అది గెలిచిన చోట్ల స్వీప్ చేసింది. అవును, గెలిచిన జిల్లాలు ఏదైనా ఉత్తర తెలంగాణలో చాలా బలంగా ఉంది. ఈసారి మనం ఉత్తర తెలంగాణలో బలహీనపడింది, హైదరాబాద్ సిటీలో బలపడింది. అవును, లోక్సభ ఎన్నికల టైంకి హైదరాబాద్ బలహీన పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే తెలంగాణకి ఎట్లాగ వచ్చాం కాబట్టి తెలంగాణలో బీఆర్ఎస్ ఉనికి ఉంటుంది అంటారా ఈ 17 అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడైనా? వాస్తవానికి బీఆర్ఎస్ నేను చాలా కాలం నుంచి చెప్తున్నది ఏంటంటే అది పునాది లేని ఒంటి స్తంభం మేడ. ఓకే, కేసీఆర్ అనేటువంటి ఒంటి స్తంభం మేడ, పునాది లేని. అవును, ఎందుకంటే 2014లో ప్రభుత్వం ఏర్పాటు అయ్యేంత వరకు కూడాను గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం లేదు. జిల్లాల్లో కూడా లేదు సార్, జిల్లాల్లో లేదు, మండలాకెందుకు? కాబట్టి నిర్మాణము లేనటువంటి పార్టీ. ఈరోజు అధికార యంత్రాంగము కొంత అవకాశవాదంతో వచ్చినటువంటి నాయకులు కొంత అధికారంలోకి పదే పదే వచ్చిన కారణంగా బీఆర్ఎస్ వెంట ఉన్నారు. కాబట్టి బీఆర్ఎస్ ఏదైతే తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా వచ్చేటటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో 10 సంవత్సరాల తర్వాత తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా బీఆర్ఎస్కి ఓటు వేసే పరిస్థితి లేదు. తెలంగాణ సెంటిమెంట్ అనేది లేకపోతే బీజేపీకి బీఆర్ఎస్కి తక్షణం ఒక 10-15% ఓటు తగ్గిపోతాయి. ఇప్పుడు అదే పరిస్థితి, లోకల్గా నిర్మాణం లేదు. లేదు, మీకు గ్రామ స్థాయిలో పార్టీ నిర్మాణం, ఈ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కాబట్టి ఉన్నటువంటి నిర్మాణం. వాళ్ళు కూడా అవతలపాటి నుంచి వచ్చినటువంటి వాళ్ళే, అందులో గెలిచిన అందుకనే నేను పునాది లేని ఒంటి స్తంభం. ఒకటి పునాది లేదు. అవును, గ్రామాలలో పార్టీ నిర్మాణం ఏదైతే ఉందో అది పూర్తి ఓటి నిర్మాణం. అవును, మేడిగడ్డ 3 స్తంభాలు ఎలాంటివో, 3 పిల్లర్లు, టీఆర్ఎస్ పార్టీ అలాంటి అంతే. ఈ ఒంటి స్తంభం మేడకు బీఆర్ఎస్లో ఉన్నటువంటి మోస్ట్ ఆకర్షణీయమైనటువంటి వ్యక్తియే ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్లో ఓడిపోయినప్పుడు, స్వతహాగా ఓడిపోయినప్పుడు ఇంకా ఆ పార్టీకి ఓట్ క్యాచర్ ఎవరు? అవును, లోక్సభ ఎన్నికల్లో ఓట్లు అడగడానికి ఏముందంటే, లోక్సభ ఎన్నికల్లో వాళ్ళు ఏ రకంగా ప్రభావితం చేయగలరు? ఓటు వేసే వ్యక్తి కూడా ఆలోచిస్తాడు, నేను బీఆర్ఎస్కి ఓటు వేస్తే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తుందా, లేకపోతే తెలంగాణ ప్రయోజనాలను కాపాడగలుగుతుందా, లేకపోతే ఇంకేం చేయగలుగుతుందా? ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో అధికారంకి ఉన్నటువంటి కాంగ్రెస్కి వేస్తాను, కేంద్రంలో అధికారంకి ఉన్నటువంటి బీజేపీకి వేస్తాను, ఈ రెండింటి వైపు వెళ్తుంది. బీఆర్ఎస్ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పర్ఫార్మెన్స్ని కూడా జాగ్రత్తగా అనలైజ్ చేయాలి. చాలామంది ఏంటంటే ఇంత పర్సంటేజ్ వచ్చింది, అంత పర్సంటేజ్ వచ్చింది, అర్బన్ ఏరియాస్లో గెలిచింది అంటున్నారు. హైదరాబాద్లో బీఆర్ఎస్ గెలిచిన స్థానాలన్నీ కూడా వలస వాదులు ఎవరైతే ఉన్నారో, వలస అని ఓటర్లు అని అంటారు, నేను నిజానికి వలస అన్న పదాన్ని అంగీకరించను, వేరే ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ ఓట్లు సార్, ఎప్పుడు కూడా ఈ వలస వచ్చిన ఓటర్ కానీ మైనారిటీ ఓటర్ కానీ అవకాశవాది. ఏ పార్టీ అధికారంలో ఉంటే వాడికి ఆ పార్టీతో పని ఉంటుంది. కాబట్టి సహజంగా ఈసారి ఇదే తెలుగు వాడు నాగపూర్కి వెళ్తే బీజేపీకి పనిచేస్తాడు, ఇక్కడ తెలుగుదేశంకి పనిచేసేవాడు, కర్ణాటకలో ఇదే వైసీపీకి పనిచేసేటట్టు వాళ్ళు అక్కడ బీజేపీకి చేస్తున్నారు. కాబట్టి వలస వెళ్ళిన వాడు స్థానికంగా ఎవరు బలంగా ఉంటే వాళ్ళకి వేస్తారు. ఈసారి అయితే వాడి ఓటు కాంగ్రెస్కి వెళ్తుంది, బీజేపీ. మైనారిటీ ఓట్లు ఇక బీఆర్ఎస్కి వేయటం వల్ల ఎటువంటి లాభం లేదు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్కి వెళ్ళిపోతారు. కాబట్టి బీఆర్ఎస్కి అత్యంత పెద్ద బలం ఉంది. బీఆర్ఎస్ అనేటటువంటి పార్టీ యొక్క రాజకీయ బలము సెంటిమెంట్ తెలంగాణది, కానీ వాళ్ళ యొక్క గెలుపుకి ప్రధాన కారణము వలస ఓట్లు ప్లస్ మైనారిటీ. ఈ 2 ఓట్లు వాళ్ళతో ఉండే అవకాశం లేదు లోకసభ ఎన్నికల నాటికి. కాబట్టి ఈ 2 మేజర్ ఓట్లు వెళ్ళిన తర్వాత కోర్ బీఆర్ఎస్ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే పడతాయి. 14-15% ఓట్లు అవి మించుతాయని నేను అనుకోను. 20 కూడా టచ్ అవ్వకపోవచ్చు. కాబట్టి ఇందులో ముస్లిం ఓట్లు కాక మిగతా ఓట్లు అన్ని పార్టీలకు పడతాయి, కొంత బీజేపీకి వస్తాయి, కొంత కాంగ్రెస్. కాబట్టి నా పర్సనల్ అంచనా ప్రకారం ఎన్నికలు జరిగే నాటికి బీఆర్ఎస్ ఓట్లు 14-18%కి కుచించుకుపోయేటువంటి అవకాశం ఉంది. బీజేపీ 25-28%కి వెళ్ళే అవకాశం, ఇది నా అంచనా అంటే ఇప్పుడున్న పరిస్థితుల బట్టి. కాంగ్రెస్కి ఖచ్చితంగా 35-40% ఓట్లు వస్తాయి. కాంగ్రెస్ అత్యధిక సీట్లు కాంగ్రెసే గెలవచ్చును, 9-8 సీట్లు గెలవచ్చును. బీజేపీ కూడాను 5-6 వరకు ఖచ్చితంగా వెళ్ళే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నా అంచనా ప్రకారం మెదక్ వాళ్ళు చాలా గట్టిగా ఉన్నారు, పార్టీ యొక్క బేసిక్ ఆశాదీపం మెదక్ కనిపిస్తోంది. అక్కడ కూడా కేసీఆర్ కుటుంబం పోటీ చేయకపోతే అక్కడ ప్రజలు కూడా ఆలోచించాలి, మరి ఎవరు పోటీ చేస్తారు తర్వాత, ఆ సమయానికి కేసీఆర్ ఆ సమయానికి ఏమి ఇష్యూలు వస్తాయి,
అంటే ఇప్పుడు బీఆర్ఎస్కి ఈ ఎన్నికల్లో గెలవడం వల్ల ఏమి సాధించగలుగుతుంది? నేషనల్ పాలిటిక్స్లో రోల్ ప్లే చేయలేదు. బీజేపీకి తోకగా ఉండే బదులు బీజేపీకే ఓటు వేయచ్చు కదా, తోకకి ఓటేసే బదులు నేను నేరుగా కదా. మూడో లేదు, నేను నాకు బీజేపీ ఇష్టం లేదు, కాంగ్రెస్ కోటేస్తాను. కాబట్టి ఈ రాష్ట్ర రాజకీయం మీరన్నట్టుగా అయితే నరేంద్ర మోడీ ఇష్టం ఉంటే మోడీ కోటేస్తారు, రాహుల్ గాంధీ. ఈ రాష్ట్ర రాజకీయాలు కర్ణాటక రాజకీయాల్లాగా మారే సూచనలు నాకు కనిపిస్తున్నాయి. కర్ణాటక రాజకీయాల్లో కాంగ్రెస్ జనతా దళ్ ఏదైతే ఉందో అది మూడవ పార్టీ, నానాటికి బలహీన పడుతున్న పార్టీ. ప్రస్తుతానికి అది బీజేపీకి తోక పార్టీగా మారింది. ఎంతకాలం ఉంటుంది చెప్పలేము. ఆ పార్టీని కాపాడుకోవాలంటే బీజేపీతో మిత్రపక్షం కావాలి, లేకపోతే ఆ పార్టీ నాయకులు ఇటు వచ్చేస్తారని భయపడి వాడు చేసినటువంటి పని. ఆ పార్టీ పేరు జనతా దళ్ సెక్యులర్. అయోధ్యలో క్యూలో కూర్చున్న వాళ్ళలో ఫస్ట్ దేవెగౌడ్ ఉన్నారు. కాబట్టి వాళ్ళ యొక్క సర్వైవల్ కోసం ఇక్కడ కూడా వీళ్ళకి ఈ ఎన్నికల తర్వాత ఈ పార్టీ ఈ ఎన్నికల తర్వాత అసలు ఆర్గనైజేషన్ ఎంత ఉంది? మీరన్నారు తోకపాటని, ఇదే కేసీఆర్ కమ్యూనిస్టులను తోకపాటలు అని తిట్టారు కదా, ఇప్పుడు ఇదే కేసీఆర్ పార్టీ తోకపాటి. నాకు అనిపిస్తున్నది, ఐ మే గో రాంగ్, కానీ నాకు అనిపిస్తున్నది బీఆర్ఎస్ యొక్క బేస్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో 2014కి ముందు ఆ పార్టీ ఏ రోజు కూడాను 20 సీట్లకు మించి గెలిచినది లేదు. అది కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని గెలిచారు, తర్వాత టీడీపీతో పొత్తులు పెట్టుకున్నారు, టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పుడు ఓడిపోయారు. పైగా జాతీయ స్థాయిలో ఈ పార్టీ నమ్మే పరిస్థితి లేదు. ఎందుకు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, 2009 ఎన్నికలు తీసుకోండి. 2009 ఎన్నికల్లో మహాకూటమిలో టీడీపీతో కలిసి పోటీ చేసి పూర్తిగా ఎన్నికలు పూర్తిగా కాకముందే చండీగఢ్కో లుడియానాకో వెళ్ళి ఎన్డీఏ మీటింగ్లో పాల్గొని అద్వానీ ప్రధానమంత్రి అవుతారు, నేను ఇందులో చేరతానని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అందులో మంత్రి అయ్యారు. సో నేషనల్ లెవెల్లో హూ విల్ బిలీవ్ సచ్ పార్టీ? రెండవది, ఒక పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే పరిస్థితి ఉన్నప్పుడు ఇటువంటి పార్టీలకు విలువ ఏముంటుంది? ఓటరు కూడాను ఓటు వేసేటప్పుడు నా ఓటు సాధారణంగా ఈరోజు ఓటరు నా ఓటు వేస్ట్ కావద్దు అన్నది ఓటర్ యొక్క డామినెంట్ ఆలోచన. అవును, గెలిచే పార్టీకి ఓటేస్తా ఈరోజు ఉన్నటువంటిది. కాబట్టి బీఆర్ఎస్ నా అంచనా ప్రకారం 14-18% ఓట్లు పడిపోయినా కూడా నేను 2024లో ఆశ్చర్యపోను. 2024 తర్వాత పార్టీ భవిష్యత్తు ఏమిటి అన్నది తర్వాత చూసుకోవచ్చు. అప్పుడు తర్వాత మనము మళ్ళీ 2029 దాకా సమయం ఉంది కాబట్టి అప్పుడు 28 దాకా బహుశా అప్పటికి ఈ పార్టీ ఎంత ఉంటుంది, పార్టీ ఏముంటుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత అనేక జర్కులు వస్తాయి రాజకీయాల్లో. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నా అంచనా ప్రకారం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతీయ పార్టీలు అటు చిన్న భిన్నమైతే అనేక ప్రాంతీయ పార్టీలు అటు ఇటు అవుతాయి. చిన్న చిన్న పార్టీలు ఏర్పడి అవన్నీ కూడా బీజేపీకి సామంత పార్టీలుగా ఉండి వ్యవహరిస్తూ స్థానిక బలాన్ని, ఇప్పుడు ఉదాహరణకి బీహార్లో ఆల్రెడీ అయింది, హిందుస్థాన్ అవామ్ పార్టీ అయింది, తర్వాత సుహేల్ దేవ్ భారతీయ పాసీ పార్టీ అయింది, తర్వాత మీకు అప్నాదల్ అయింది యూపీలో, మీకు ఆ తర్వాత జీతన్ రామ్ మాంజీది హామ్ అనే పార్టీ వచ్చింది, తర్వాత మీకు ఆయన మళ్ళా కమ్యూనిటీకి సంబంధించిన పాశ్వానికి సంబంధించిన పార్టీ, ఈ రకంగా మైక్రో రీజనల్ పార్టీస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రీజనల్ పార్టీస్ రోల్ ఏదైతే ఉందో అది 2024 తర్వాత రీజనల్ పార్టీస్ బలహీన పడతాయి. సబ్ రీజనల్ పార్టీస్ లేకపోతే ఒకటో రెండు పార్టీస్ ఉండవచ్చును.